नमस्ते वेलकम टू एलआरटी न्यूज़ मुंदुगा हेडलाइन्स चूद्दाम వేమనవాడ రాజన్నను దర్శించుకున్న రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణ మున్సిపల్ అధ్యక్షురాలు మాధవి టిఆర్ఎస్ నాయకులు అర్హులైన పేదలకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని కోనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ బోయినపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎంపీపీ వర్లపల్లి వేణుగోపాల్ సమక్షంలో పుస్తకాల పంపిణీ గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో కరోనా కలకలం ఒకే రోజు 3 కరోనా కేసులు రావడంతో గ్రామం ఉలికిపాటు విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్న జిల్లా జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి సిరిసిల్ల ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ధ్యేయమన్న జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి నిమ్మపల్లిలో నిర్మిస్తున్న లిఫ్ట్ పంప్ హౌస్ పనుల పరిశీలన కరీంనగర్ మాజీ ఎంపీ తెలంగాణ ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా వేమనవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎంపీ రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు జిల్లా జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి అరుణ రాఘవరెడ్డి, వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ మాధవిరాజు, తెరాస నాయకులు మనోహర్ రెడ్డి, ఈర్లపల్లి రాజు ఏఎంసీ చైర్మన్ హనుమాన్లు, సెజ్ డైరెక్టర్ రాజు, తెరాస నాయకులు కార్యకర్తలు స్వామివారి చిత్రపటాన్ని అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరవై రెండో తారీఖున నా పుట్టినరోజు సందర్భంలో ఈరోజు నేను వేమనవాడ పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి రావడం జరిగింది కుటుంబ సభ్యులతోనే. ఈ సందర్భంలో మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, మిత్రులు చాలామంది మరి శుభాకాంక్షలు తెలియజేస్తారు. వాళ్ళకందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఉన్నటువంటి కోవిడ్ సందర్భంలో ప్రపంచ మానవాళికే ఇది ఒక విపత్కర పరిస్థితి. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా నాకు అందరికీ తెలుసు. అయితే ప్రభుత్వాలు చేసే ప్రయత్నంతో దీన్ని నియంత్రించలేము. ఇది సహజంగా ఎవరికి వారు. మరి ఈరోజు ముక్కు నూరు పైన మాస్క్ అనేది చాలా ముఖ్యమని చెప్తున్నారు ఎపిడెమిక్ పైన ఆలోచన చేసేవాళ్ళు. కాబట్టి అందరం కూడా స్వీయ నియంత్రణతోనే మనం ఉండాలి. ఇదే ఇప్పుడు ఉన్నటువంటి సందేశం. అదకంటే గొప్ప సందేశం ఏం లేదు. మనము బ్రతకాలి, ఇతరులు బ్రతికించాలి. అయితే ఈరోజు మరి నా పుట్టినరోజు సందర్భంలో మరి తెలంగాణ ప్రజలకి గొప్ప పుణ్యక్షేత్రమైనటువంటి వేమనవాడ క్షేత్రం రావడం జరిగింది. ముఖ్యంగా మా కుటుంబానికి ఈ వేమనవాడ దేవస్థానం తరతరాల నుండి కూడా మా కుటుంబానికి ఇలవేల్పు. కాబట్టి మా కుటుంబ పెద్దలు, మా అమ్మ తోబుట్టులు వాళ్ళు తెలియజేస్తారు తప్పనిసరిగా నువ్వు ఈరోజు ఇక్కడికి వెళ్ళాలని చెప్పి. కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది, కుటుంబ సభ్యులతో దర్శించుకోవడం జరిగింది. కరోనా విజృంభణతో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్న తరుణంలో కరోనా సోకిన వ్యక్తి హల్చల్ చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో చోటు చేసుకుంది.
సిరిసిల్ల ఏరియా హాస్పిటల్ నుంచి పరారైన ఒక కరోనా రోగి వేములవాడలో ప్రత్యక్షమయ్యాడు. నడీ రోడ్డుపై నానా హంగామా చేస్తూ వేములవాడ వాసులను భయాందోళనకు గురిచేశాడు. మూడు రోజుల క్రితం ఇదే జిల్లాలోని అగ్రహారం గ్రామానికి చెందిన వ్యక్తికి కరోనా సోకింది. దీంతో అతడికి వైద్యాధికారులు సిరిసిల్ల ఏరియా హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అతడు హాస్పిటల్ సిబ్బంది కళ్ళు గప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. అక్కడి నుంచి ఎలాగో వేములవాడకు చేరుకున్న అతడు రాజరాజేశ్వర స్వామి ఆలయం వెనుక భాగంలో ఉన్న అంబేద్కర్ సర్కిల్ వద్ద రోడ్డుపై హల్చల్ చేశాడు. రోడ్డుపై తిరిగే వాహనదారులు పాదచారులను హడలెత్తించారు. వారిని తాకడానికి ప్రయత్నిస్తూ భయపెట్టాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చాకచక్యంగా పట్టుకుని ఆసుపత్రికి తరలించారు. వేములవాడ పట్టణంలో మున్నూరు కాపు కళ్యాణ మండపం నిర్మాణం పనులను వేములవాడ మున్నూరు కాపు సంఘం నాయకుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడు వారాల దేవయ్య మండపం నిర్మాణం కోసం తమ వంతుగా 100,000 రూపాయల విరాళం తన తల్లిదండ్రులైన వారాల నారాయణ దేవి భూదేవిల పేరు మీద సంఘం అధ్యక్షుడు మింగి శ్రీనివాస్ కు అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ వేములవాడ మున్నూరు కాపు సంఘం కళ్యాణ మండపం నిర్మాణం కోసం దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గం సభ్యులు కోయినేని బాలయ్య, ఉప్పల దేవరాజు, రామతీర్థం వెంకటేష్, సోమినేని మహేష్, వరి లక్ష్మీనారాయణ, తొగరి కరుణాకర్, చిలుక రమేష్, కొట్టే దేవయ్య, బింగి మహేష్, వారల వెంకట కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వారికి మా కుల బాంధవుల తరపున, మా కుల సంఘం తరపున, మున్నూరు కాపు కుల సంఘం తరపున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని అటవీ భూముల్లో హరిత వనాన్ని నాశనం చేస్తూ భూములన్నీ చదును చేస్తూ పట్టాలిప్పిస్తామని అధికార పార్టీకి చెందిన నాయకులు కోట్లు దండుకున్న ఫారెస్ట్ అధికారులు జిల్లా యంత్రాంగం పట్టించుకోవడలేదు. వీర్నపల్లి మండలంలోని పలు గ్రామాల్లోని అడవి భూములను, హరిత వనాన్ని జేసీబులతో ధ్వంసం చేస్తూ అధికార పార్టీకి చెందిన నాయకులు మంత్రి కేటీఆర్ పీఏలమంటూ బెదిరింపులకు పాల్పడుతూ కోట్లు దండుకుంటున్నారు. జిల్లా యంత్రాంగం ఫారెస్ట్ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మేడం ఎన్ని ఎకరాలు ఇలా దున్నేశారు? 7 హెక్టార్ సార్. ఇది గతంలో 5 సంవత్సరాల కింద వీళ్ళ కేసు నమోదైంది. నమోదైతే వీళ్ళు కోర్టుకు తిరుగుతారు. ఆవిషక నాయకులు తండ్రులు దూనుకుంటుర్రు. ఏ దాన్ని అంటే మా జీవాలకు లేదు, ఏ దేనికి లేదు. సార్లు వచ్చారు, పోటీ వదిలించరు. వాళ్ళు రైన్ల దుక్కిలకు రానిచ్చలేరు మాకు. అద్దు మరి మేము పత్తి ఎత్తులు వేసుకుంటున్నాం అని అంటున్నారు. ఇది గవర్నమెంటే మా కొట్టుకున్నారు. ఇప్పుడు 3 సంవత్సరాలు దగ్గర నిరుడిసి పెట్టిర్రు, మోయడు కొట్టిర్రు, మో ఫస్టులా కొట్టిర్రు. ఫారెస్ట్ వాళ్ళు ఇక్కడనే పండుకుంటా ఆయన దగ్గర మేము వరకు ఆయన వెళ్ళిపోయారు. మళ్ళీ 7 నిరుడు రాలేదు కానీ మళ్ళీ 7 వచ్చారు. 3 సార్లు భవిష్యత్తండ. కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఫ్లాష్ కార్డ్ పనిచేస్తున్నాను. ఇక్కడ వీర్నపల్లి మండలంలో
ఈ పేపర్ క్లిప్పింగ్ వచ్చిన సంఘటనలో మన డిఎఫ్ఓ గారు మేడం మమ్మల్ని పంపించారు. మా టీం వచ్చింది. వచ్చినాక ఇక్కడ ఏమేమి జరిగింది, ఎంక్రోచ్మెంట్స్ ఎట్లా అయింది, ఎవరు చేస్తారు, అంటే ఎన్ని రోజుల కింద నుంచి నడుతున్నాయి, వీళ్ళు ఏమైనా కేసులు చేసిరా లేదా, ఇవన్నీ వెరిఫై చేయమని మా టీము తోలిచ్చారు. ఇవాళ మార్నింగ్ నేను జాయిన్ అయినాను ఇక్కడ. ఇక దాదాపు నాది మొత్తం ఇన్స్పెక్షన్ అంటే ఒక 2-3 డేస్ పడుతుంది. ఇలా నాకు 2-3 సెక్షన్స్ ఇచ్చారు, అల్మాస్పూర్, వీర్నాపల్లి అండ్ ఇంకోటి గర్జన్పెల్ల అడవి పదిరా. అంటే అన్నీ మనం వెరిఫై చేయాలంటే ఒక 3 రోజులు పడుతుంది. నాకు టోటల్ రిపోర్ట్ చేసి దీని మీద ఎంత కేసులు బుక్ చేసిరు మన వాళ్ళు, ఇక్కడ ఉన్న స్టాఫ్స్ దీనికి సంబంధించిన చేయాలి ఎట్లా అని దాన్ని బట్టి సర్వే చేసి నేను డిఎఫ్ఓ గారు మేడంకు, మన ఫ్లైన్స్ కార్డు మేడంకు రిపోర్ట్ చేస్తున్నాను. కేసు చేసిరా లేదా, ఎందుకు చేయలే, కారణం ఏంది, ఫస్ట్ ఇంతకుముందు కేసు అయినా అయినాయా లేవా, ఇవన్నీ ఎంక్వైరీ చేసి మేము మా ఆఫీసర్ వేరే ఉంటారు సపరేట్, ఇది ఫ్లైన్స్ కార్డుకు దానికి రిపోర్ట్ చేసేస్తాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు చాలా మటుకు మహావృక్షాలు నేలరాలిపోయాయి, విలువైన వృక్ష సంపద పోయింది, విలువైనటువంటి ఆయుర్వేద మొక్కలు కానీ అవి కానీ చాలా ధ్వంసమయ్యాయి. అయితే ఇక్కడ నేను దాదాపు చూసిన వాటికైతే ఇక్కడ ఇంతకుముందు గతంగా ఒకసారి వచ్చిన అప్పుడైతే ఇంత పెద్ద వృక్షాలు లేవు, ఇట్లే ఉండే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏరియా వాళ్ళు ఆక్యుపై చేసే ప్రయత్నం చేస్తారు, ఏది ఎంక్రోచ్మెంట్కు. సరే ఇప్పుడు మామూలు చెప్పినట్టు ఇంతకుముందు కూడా కేసు అయింది, నేను కూడా పాత రికార్డు ఒకసారి చూసిన, మళ్ళీ ఒకసారి దానికి వెరిఫై చేసి ఇప్పుడు ఎంత అయింది ఏరియా ఇప్పుడు ఈ నవ్వు ఇవ్వాలడా, దాన్ని చూసి మొత్తం రిపోర్టు చేస్తాను చూస్తున్నాను ఆఫీసర్లకు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో ప్రభుత్వం పక్షపాత వైఖరి చూపిస్తుందని కోనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని కోనరావుపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6-7 వేల జనాభా ఉన్న గ్రామాలకు కేవలం 15-20 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రభుత్వం మంజూరు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రతి నిరుపేదకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తానని, తీరా అధికారంలోకి వచ్చాక మాట తప్పుతున్నారని తెలిపారు. మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో ప్రజలు అధికారులు అయోమయంలో ఉన్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ప్రతి గ్రామానికి 100 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వేణుగోపాల్, యూత్ కాంగ్రెస్ సభ్యులు అధ్యక్షులు రవీందర్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాష, లింబయ్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అంటే ఒక ఊర్లే 7-8 వేల జనాభాల అర్హులైన వాళ్ళు ఒక 15 మందే ఉన్నారా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఆనాడు చెప్పింది ఏంది కేసీఆర్, మేము అర్హులను ఎంపిక చేస్తాము అంటారు. ఏ రకంగా ఎంపిక చేస్తావు, కట్టున్నాయని వాళ్ళకు ఇండ్లు ఇస్తావా, పట్టాలు ఇస్తావా, లేకపోతే కట్టుకుందామని చెప్పి పైసలు ఇస్తావా, అది కూడా తేల్చవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఒక ఊరికి మినిమం 100 ఇండ్లు ఇస్తే అవి ఏమైనా సరిపోతాయి, ఏదో తూతు మంత్రంగా ఇచ్చినమంటే ఇచ్చినమన్నట్టు ఇస్తే ఇది పరిపాలన కాదు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. కరోనా టైంలో నువ్వు పోయినావు, ఫామ్ హౌస్లో ఉన్నావు, ప్రజలందరూ అదో గతి ఉన్నారు. ఇటు కరోనాను ఆదుకునే నాదులు లేడు, అటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అజేసింది లేదు. ఇప్పటికైనా చంద్రశేఖరరావు గారు సీఎం గారు మేల్కొని ఊరికి 100 ఇండ్లన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మండల్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి డబుల్ బెడ్రూమ్స్ ఈ మధ్యనే కేటాయిస్తూ గ్రామ పంచాయతీల్లో అప్లికేషన్ తీసుకోవాలనేటువంటి పద్ధతిలో ఎంఆర్ఓ ఆదేశాల మేరకు మరి ప్రజలందరూ కూడా అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్ పెట్టడం జరుగుతుంది. డబుల్ బెడ్రూమ్స్ ఏంటంటే ప్రధానంగా కోందపేట మండల కేంద్రం కానీ ఇవాళ నిమ్మపల్లి లాంటి పెద్ద గ్రామాలకు ఎక్కువ కేటాయించాల్సింది పోయి 15 కేటాయించడం జరిగింది. మరి వాస్తవానికి కొన్ని గ్రామాలకు కూడా చిన్న గ్రామాలకు కూడా 15 ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా జనాభా తామాషా ప్రకారం ఆయా జనాభా ఆయా గ్రామ పరిధి జనాభా తామాషా ప్రకారం ఎవరికి ఎన్ని రావాలో అన్ని కేటాయించాల్సింది పోయి చిన్న గ్రామాలకు కూడా 15, పెద్ద గ్రామాలకు కూడా దాదాపు 400 గ్రామాలకు కూడా 15 ఇవ్వడం సరియైనది కాదు, సమన్యాయం కాదు. దీన్ని మేము వెంటనే ఏంటంటే దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మండలంలో కూడా జనాభా తమాషా ప్రకారం భవిష్యత్తులో డబుల్ బెడ్రూమ్ కేటాయించాలి. దాదాపు ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి కోంటపేట మండల కేంద్రం నిమ్మపల్లి లాంటి గ్రామాలకు
వంద కేటాయించినా తక్కువనే ఇవ్వాలి. వాస్తవానికి గత 7 సంవత్సరాల కింద ఏదైతే ప్రభుత్వం ప్రకటించినట్టు డబుల్ బెడ్రూమ్, మరి 7 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ ఎందుకంటే సీరియస్గా కరోనా వ్యాధి ఇవాళ ప్రబలుతున్నటువంటి సమయంలో మరి డబుల్ బెడ్రూమ్కి అప్లికేషన్ పెట్టుకోవడం చెప్పడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇది కూడా తూతు మంత్రంగానే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గత 7 సంవత్సరాల నుంచి కూడా డబుల్ బెడ్రూమ్ అన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ డబుల్ బెడ్రూమ్ అనే పద్ధతిలో మరి తీసుకురావడం జరుగుతుంది. మరి ఎందుకంటే ఆ తీసుకొచ్చే క్రమంలో డబుల్ బెడ్రూమ్ వాస్తవానికి సమన్యాయం పాటించాలి. మరి డబుల్ బెడ్రూమ్స్ ఎవరికి కేటాయిస్తున్నారో, ఏ ప్రతిపాదికన కేటాయిస్తున్నారో దానికి సంబంధించినటువంటి సవివరంగా ఇవాళ ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వంపైన ఉంది. మరి ప్రస్తుతానికి MRO రెవెన్యూ ఆఫీసర్స్ కూడా ఖచ్చితంగా ఏ ప్రతిపాదికన కేటాయిస్తున్నాం, ఎవరెవరికి కేటాయించాలనే పద్ధతిలో నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదికన ఇవాళ ప్రజల ముందు ఉంచాలంటే పద్ధతిలో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో RO వాటర్ ప్లాంట్ను మండల వైస్ MPP సుమలత శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు శుద్ధి చేసిన నీటిని మాత్రమే త్రాగాలని సూచించారు. ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో జరుగుతున్న శ్మశాన వాటిక మరియు డంపింగ్ యార్డు పనులను పరిశీలించిన వైస్ MPP వంగపల్లి సుమలత శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న శ్మశాన వాటిక డంపింగ్ యార్డు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ది పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పలుగా అభివృద్ధి పనులను పరిశీలించడం జరిగింది. అదేవిధంగా మామిడిపల్లి గ్రామంలో శ్మశాన వాటిక మరియు డంపింగ్ వార్డును కూడా పనులు పరిశీలించడం జరిగింది. అదేవిధంగా తొందరగా కంప్లీట్ చేయాలని వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కూడా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మీకు ఇచ్చిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్ క్లాసులు నిర్వహించేందుకు సిద్ధమవుతుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత పాఠ్య పుస్తకాలను అందజేస్తోందని MPP పర్లపల్లి వేణుగోపాల్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MPP వర్లపల్లి వేణుగోపాల్ హాజరై విద్యార్థులకు పుస్తకాలను అందించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ జన్మదినం పురస్కరించుకుని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో MEO శ్రీనివాస్ దీక్షితులు, MPDO నల్ల రాజేందర్ రెడ్డి, SI శ్రీనివాస్ ప్రధాన ఉపాధ్యాయురాలు, ప్రేమలత, TRS జిల్లా నాయకులు కత్తిరపాక కొండయ్య, సర్పంచ్ గుంటి లతాశ్రీ, ఉప సర్పంచ్ పిట్టల మోహన్, నాయకుడు మేడదుల మల్లేశం, లక్ష్మీ రాజం, గుంటి శంకర్, కవ్వంపల్లి రాములు, సంధి సంపత్ కుమార్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చూపెడతా
గౌరవ ఎంపీపీ గారు వేణుగోపాల్ చేతి వేణుగోపాల్ గారి చేతి మీద ఉమాకొండ గారి చేతుల మీద గ్రామ సర్పంచ్ ఎంపీడీ చేతుల మీద జరగడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోవిడ్ వల్ల పాఠశాలలు అనేటువంటి ప్రారంభం కాకపోవడం వల్ల ఆలస్యం అయిపోయింది. మరి విద్యా వ్యవస్థ కుంటుపడిపోతుందనేటువంటి ఉద్దేశం కొద్దీ ప్రభుత్వము మొదటైతే పుస్తకాలు పిల్లలకు చేరవేస్తామన్నటువంటి సదుద్దేశంతో పుస్తకాలను ఈ రోజు నుంచి విద్యాశ్రీ యూట్యూబ్ ఛానల్ అనేటువంటి దాని లోపల మా ప్రభుత్వ ఉపాధ్యాయులు అనేకమైనటువంటి వీడియో లెసన్స్ని అన్ని తరగతుల యొక్క అన్ని సబ్జెక్టులన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అవి చూస్తూ ఈ పుస్తకాలను పట్టుకొని నేర్చుకోవాల్సిందిగా మేము విద్యార్థులను కోరడం జరుగుతుంది. తల్లిదండ్రులు కూడా ఇది గమనించి విద్యార్థులను ప్రోత్సహించాల్సిందిగా మేము కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మన స్కూలు విద్యార్థులకు పుస్తకాల పంపిణీకి ఇచ్చేసినటువంటి స్థానిక సర్పంచ్ గుంటి లతాశ్రీ గారు, స్థానిక ఎంపీటీసీ సంబ పుచ్చమ్మ గారు, లక్ష్మీరాజమ్మ గారు, గౌరవ జడ్పీటీసీ ఉమాకొండయ్య గారు, ఎంఈఓ గారు, ఎంపీడీఓ గారు, ఎస్ఐ గారు, మరి పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు అందరికీ యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన విద్యార్థిని విద్యార్థులు ఈ యొక్క సంవత్సరం విద్యా సంవత్సరం నష్టపోకుండా ఈ కోవిడ్ భారీన ఉన్నది కాబట్టి ఈ విద్యా సంవత్సరం నష్టపోకుండా మరి కనీసం విద్యార్థులకు కంటూ అలాగే సమాజంలో ఇంకా వ్యాప్తి చెందకుండా ఉండటానికి కొరకు ప్రభుత్వ పరంగా చేపట్టే చర్యలలో భాగంగానే ఈ యొక్క విద్యా వ్యవస్థను దశల వారీగా విద్యార్థులకు అందుబాటులో ఉంచడానికి కొరకు మన ప్రభుత్వం చేస్తున్న కృషిని చేసుకుంటూ ఈ అవకాశాన్ని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆలోచించి సమాజపరంగా ఉపాధ్యాయులు తర్వాత ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రసార మాధ్యమాలు ఏవేవైతే అందుబాటులో ఉన్నాయో వాటి ద్వారా విద్యా సంవత్సరం నష్టపోకుండా విద్యార్థులు చదువుకొని మరి అన్నిటికీ తయారు ఉండాలని మనవి చేస్తూ దానికి తల్లిదండ్రులు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని మన ప్రభుత్వ లక్ష్యాలను ముందుకు తీసుకుపోయే దిశగా బంగారు తెలంగాణ సాధించే దిశగా మనం అందరం కృషి చేయాలని ఆశిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు బోయినపల్లి మండలంలో టీఆర్ఎస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజుపల్లి కొదురుపాక గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ వినోద్ కుమార్ జన్మదిన వేడుకల సందర్భంగా ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్యలు మొక్కలు నాటి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ కొనకంటి నాగయ్య, స్తంభంపల్లి ఎంపీటీసీ అక్కనపల్లి ఉపేందర్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తిరపాక కొండయ్య, తిమ్మాపూర్ అశోక్, సింగిరెడ్డి బాలమల్లు, కొండం నారాయణ రెడ్డి, అలుముల రాజు, కొనకటి బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ బోయినపల్లి మండల్ నీలోజుపల్లి గ్రామంలో చెట్లు నాటడం జరిగింది. ఈ చెట్లు నాటడానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ఎంపీపీ వీరన్న గారికి మరియు జడ్పీసీ గారికి, మిగతా నీలోజుపల్లి గ్రామ ప్రజలకు మరియు ఉపేందర్ గారికి నా యొక్క తెలంగాణ శుభాభినందనలు. ఈ హరితహారంలో భాగంగా చెట్లు పెట్టడం మానవాళికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని గ్రీన్ ఛాలెంజ్లో సంతోష్ కుమార్ గారు చెప్పడంతో అదే స్ఫూర్తితో ఈరోజు చెట్లు పెట్టడం జరిగింది. ఇలాగే ప్రతి ఒక్కరూ చెట్లు పెట్టి మానవాళికి ఎంతో ఆక్సిజన్ అందించే చెట్లను పెట్టాలని కోరుకుంటూ జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజుపల్లి గ్రామంలో మాజీ పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా నీలోజుపల్లి గ్రామంలో మొక్కలను నాటడం జరిగింది. మా అందరి తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జనహృదయ నేత, రైల్వే శాఖ అభివృద్ధి బాంధవులు, కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రదాత బోయినపల్లి వినోద్ కుమార్ గారికి ఆయురారోగ్యంగా ఉండాలని మేము ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ అర్థహారంలో భాగంగా
మొక్కలు నాటాలని మేము కోరుకుంటున్నాము. జై తెలంగాణ. ఈరోజు బోయినపల్లి మండలం నీలోలపల్లి గ్రామంలో గౌరవనీయులు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదినోత్సవం సందర్భంగా వారు ఇచ్చిన పిలుపు మేరకు కరోనా ఉన్న నేపథ్యంలో వారు బర్త్డే సెలబ్రేషన్స్ చేయొద్దని వారు పిలిపించారు. కాకుండా దాన్ని సందర్భం చేసుకొని ప్రతి ఒక్కరూ మొక్క నాటాలనే సలహా మేరకు వారి సలహా మేరకు ఈరోజు ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది. ఇటు కార్యక్రమానికి స్థానిక ఎంపీటీసీ వైస్ ప్రెసిడెంట్ కొంకటి నాగయ్య గారు, తర్వాత జడ్పీటీసీ ఉమా కొండయ్య గారు మరియు స్తంభంపల్లి అనుసారం మన బోయినపల్లి మండలాన్ని ప్రగతి పథంలో వారి ఆశయాలకు అనుగుణంగా తీర్చిదిద్దడానికి మా వంతు కృషిగా బోయినపల్లి మండలాన్ని అభివృద్ధి పథంలో నడుపుతామని మరియు మరియు ఎల్లప్పుడూ ఆయురారోగ్యులతో ఉండి ఇంకా ఉన్న పదవులు చేపట్టి మన బోయినపల్లి మండలాన్ని దత్తత తీసుకొని మన మండలానికి వారి యొక్క అభివృద్ధి మన మండలానికి ఎక్కువ నిధులు కేటాయించాలని ఆకాంక్షిస్తూ జై హింద్ జై. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రామన్నపేట గ్రామం నుంచి దుబ్బపల్లి రాజన్నపేట గ్రామాల మధ్యలో గల మట్టి రోడ్డుతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని సిపిఎం మండల శాఖ కన్వీనర్ గురజల శ్రీధర్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు పార్టీ నాయకులు మాట్లాడుతూ వర్షాకాలం కావడంతో చినుకు పడితే అటు ప్రయాణించే రైతులకు ప్రజలకు ద్విచక్ర వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. వెంటనే సీసీ రోడ్డు నిర్మించాలని లేని ఏళ్ల సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఈ సందర్భంగా ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల శాఖ గురజాల శ్రీధర్ నాయకులు రామంచ అశోక్, వేణురెడ్డి, గడ్డి ఆనందం, కుసుంబ కిషన్, కందారపు ప్రసాద్ పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎంతో ఆర్భాటంగా మనది ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి గత 7 సంవత్సరాల కాలం అవుతుంది. వేములవాడకు అతి సమీపంలో ఉన్న మా బోయినపల్లి మండలం గ్రామం అయినటువంటి రత్నంపేట, రామన్నపేట మరియు ఆమ్లెట్ గ్రామాలు ఏవైతున్నాయో దుబ్బపల్లి రాజన్నపేట గ్రామస్తులకు ఈ రామన్నపేట నుంచి వచ్చే దుబ్బపల్లి రోడ్ అయితే ఏదైతుందో ఈ మట్టి రోడ్డు దాదాపు ఇప్పుడు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం 7 సంవత్సరాల కాలమే చెప్పి ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్న ఈ కేసీఆర్ ప్రభుత్వం ఏదైతుందో, మరి ధనిక రాష్ట్రంలో మరి ఈ గ్రామీణ ప్రాంతంలో రోడ్లు ఏ రకంగా ఉన్నాయనేది మీరు ఈ ప్రభుత్వం గ్రామ సర్పంచులు రామన్నపేట రత్నపేట సర్పంచ్ కావచ్చు, వరదవెల్లి సర్పంచ్ కావచ్చు, రామన్నపేట సర్పంచ్ కావచ్చు, ఈ ముగ్గురు సర్పంచులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఇప్పుడు ఎమ్మెల్యే దృష్టికి తీసుకోయే క్రమంలో భాగంగా ఈ రోడ్డును మరి ఎప్పుడు చేస్తారన్నది మాకు కూడా మా ప్రజలకు తెలియజేసేందుకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు ఈ ఏరియాలో కూడా మూడు గ్రామాల ప్రజలకు చాలా తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి. ముఖ్యంగా రైతులకు ఇప్పుడు ఎడ్ల బండ్లు కావచ్చు, మందు పత్తాలు వేసుకోవడం, ద్విచక్ర వాహనాలు కావచ్చు, ఏదైనా కానీ ఈ రోడ్డు పూట వెళ్ళానంటే నరకం కనబడుతుంది. దయచేసి ఇప్పటికైనా రత్నంపేట సర్పంచ్ అయినా పర్లేదు, వరదవెల్లి సర్పంచ్ అయినా, రామన్నపేట సర్పంచ్ ఎవరైనా కానీ ఈ రోడ్డు మీద దృష్టి పెట్టి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ దాదాపు ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి వేములవాడ పుణ్యక్షేత్రానికి అతి సమీపంలో కేవలం 4-5 కిలోమీటర్లే ఉన్న ఈ గ్రామీణ ప్రాంతం ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చి 7 సంవత్సరాలనే ఈ రోడ్డు సిమెంట్ రోడ్డుగా కానీ డాంబర్ రోడ్డుగా కానీ నోచుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా మా సిపిఎం పార్టీ తరఫున, మా బోయినపల్లి మండల సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం, రానున్న రోజుల్లో ఈ రోడ్డును చేయకపోతే మాత్రం ఈ మూడు గ్రామాల ప్రజలను ఐక్యం చేసుకొని ఎమ్మెల్యే ఇల్లుడైనా ముట్టడించేదానికి మేము సిద్ధం వెనకడగబోయామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ దయచేసి ఇప్పటికైనా మీరు సర్పంచులు చొరవ తీసుకొని మా గ్రామ ప్రజలకు సంబంధించిన ఈ రోడ్ అయితే ఉన్నదో దానికి మీరు టైం తీసుకొని మాకు ఈ టైంలో కూడా మేము చేస్తామని చెప్పి మీరు ప్రజలకు హామీ ఇవ్వాలి. లేకపోతే పెద్ద ఎత్తున కూడా ఈ గ్రామాల సర్పంచులు ఇళ్లను కూడా మేము ముట్టడించేందుకు కూడా వెనకడగబోము. దయచేసి ఇప్పటికైనా మీరు గుర్తించాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో రైతు వేదిక నిర్మాణం కోసం 25 లక్షల విలువ గల తన భూమిని గ్రామ సర్పంచ్ కోల అంజవ నర్సయ్య విరాళంగా అందజేశారు. ఎల్లారెడ్డిపేట మండలంలో 5 రైతు చర్చా వేదికలను నిర్మించాలని మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు వెంకటాపూర్ గ్రామంలో సర్పంచ్ కోల అంజవ్వ నర్సయ్యలు మరణించిన వారి కుమారుడు జ్ఞాపకార్థం రైతులందరి శ్రేయస్సు కోసం 25 లక్షల విలువ గల భూమి దానంగా ఇచ్చినట్లు తెలిపారు. ఈరోజు టీఆర్ఎస్ జిల్లా ఇన్ఛార్జ్ తోట ఆగయ్య, ఎంపీపీ పిల్లి రేణుక, జడ్పీటీసీ జీటీ లక్ష్మణరావు, రైతు సమన్వయ జిల్లా అధ్యక్షులు రైతు సమన్వయ అధ్యక్షులు రాధారపు శంకర్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. పర్మిషన్ లేకుండా నేను అందరికీ డౌన్
పూజలు ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అందరిని తృప్తి కవర్ కాకపోతుంది ఈ రోజు ఎల్లారెడ్డిపేట మండల్ వెంకటపూర్ గ్రామంలో రైతు వేదిక కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క రైతు వేదిక అనేది మన మండల్లో ఎల్లారెడ్డిపేట మండల్లో 5 గ్రామాలకు ఇచ్చారు కాబట్టి మా గ్రామంలో మేము ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క రైతు వేదిక చేయడానికి జాగా లేకుండా ఇంతకుముందు జాగా లేకపోయేసరికి ఎక్కడ చూసినా ఏం పరిస్థితి లేకుండా ఇక్కడ లేని పరిస్థితుల్లో నేను మా కొడుకు అజయ్ పేరు మీద అజయ్ వాళ్ళ మా జాగను విరాళంగా ఇచ్చి అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే నాలాగా ఎవరైతే అందరూ ఇవ్వాలని నేను కోరుకోవడం లేదు కానీ ఇంకెవరైనా పెద్ద మనసుతోటి ఉంటే ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రజా ఇప్పుడు ఈ యొక్క గవర్నమెంట్కి సంబంధించిన ఏదైతే ఏదైనా ఆఫీసులే కావచ్చు ఇంకేదైనా వడితే కావచ్చు అట్లాంటి పడ్డప్పుడు వాళ్ళ వంతు సాయంగా కొంచెం చేస్తే మన గ్రామం డెవలప్ అవుతుంది, మన ఊర్లు డెవలప్ అవుతుంది, అలాగే ఇట్టనే చేసుకుంటూ పోతే మన రాష్ట్రం కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి అందరూ దీన్ని ఆలోచన విధానంతో దీన్ని ముందుకు తీసుకుపోయి అందరూ ఇట్లా అందరు ఇవ్వాలని కాకుండా ఇచ్చే స్థాయిలో ఉన్నవారు ఇస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైతు వేదికల నిర్మాణంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల్లో అల్మాస్పురం గ్రామంలో తర్వాత ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఇప్పుడు వెంకటాపూర్లో రైతు వేదికల నిర్మాణానికి భూమి పూజ చేసుకోవటం జరిగింది. ఇది చాలా శుభసూచకం. ఈ వేదికలో ఈ క్లస్టర్లో వెంకటాపూర్, పోతిరెడ్డిపల్లె, అగ్రహారం, హరిదాస్ నగర్ మరియు పదిర ఈ గ్రామాలకు సంబంధించినటువంటి వేదిక ఇది. ఇక్కడ ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఒక చోట చేర్చి రాబోయేటువంటి కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, రైతు బాంధవులు, రైతు పక్షపాతి వారు చేపట్టేటువంటి ఈ మహాయజ్ఞంలో అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు చేసే సిరిసిల్ల అనే ప్రకారంగా మనకు పేరు తీసుకొచ్చినటువంటి కేటీఆర్ గారి మార్గదర్శకత్వంలో ఆదేశాల ప్రకారం మనం అందరం కొనసాగుతూ రైతు వేదికల నిర్మాణాన్ని దసరా నాటికి పూర్తి చేయాలని చెప్పి సంకల్పించి ముందుకు సాగుతున్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇంత పెద్ద స్థలాన్ని ఒక దాతృత్వంగా త్యాగబుద్ధితో ఇంత పెద్ద స్థలాన్ని ఈ రైతు వేదిక నిర్మాణానికి ఇచ్చినటువంటి పెద్దలు నరసన్న గారికి రైతు బంధు వెల్లారెడ్డిపేట శాఖ మరియు రైతు బంధు జిల్లా శాఖ ఆధ్వర్యంలో వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్. గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో ఒకే రోజు 3 కరోనా కేసులు రావడంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్రామ సర్పంచ్ దొంతు నేని చైతన్య అత్యవసరంగా పాలకవర్గంతో సమావేశం నిర్వహించి 3 రోజుల లాక్డౌన్ కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా లింగంపేట గ్రామంలోని ప్రతి వీధిని శానిటేషన్తో శుభ్రపరిచారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య దృష్ట్యా పాలకవర్గం నిర్ణయం తీసుకుని 3 రోజులు సంపూర్ణ లాక్డౌన్ విధించామని, అనంతరం పరిస్థితుల మేరకు నిర్ణయం తీసుకుంటామని సర్పంచ్ తెలియజేశారు. అప్పటి వరకు ప్రజలందరూ సహకరిస్తూ ఎవరు కూడా బయటకు రాకుండా ఉంటూ గ్రామ పంచాయతీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేశారు.
సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ మున్సిపల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మనెంట్ చేసి ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి గురం అశోక్ మాట్లాడుతూ కరోనా వైరస్ ఎదురు చూస్తున్న తరుణంలో మున్సిపల్ కార్మికుల సేవలు మరువలేనివన్నారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మూషం రమేష్, సిరిసిల్ల మున్సిపల్ నాయకులు సుల్తాన్ నర్సయ్య, గడ్డి కాశయ్య, వేములవాడ మున్సిపల్ నాయకులు తెడ్డు రాజశేఖర్, పందుల మల్లేశలు పాల్గొన్నారు. మరి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. ఆలోపు మున్సిపల్ కార్మికులందరి కనీస వేతనం మినిమం 24,000 వేతనం చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కరోనా సందర్భంగా ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఫ్రంట్ లైన్లో ఉండి పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి, అదేవిధంగా పర్మనెంట్ చేసేంత వరకు కూడా 24,000 రూపాయల వేతనం చెల్లించాలని చెప్పి, అదేవిధంగా మున్సిపల్ కార్మికులందరికీ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ఇతర పెండింగ్ సౌకర్యాలన్నీ కూడా కల్పించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మరి అన్ని జిల్లా కలెక్టర్లకు కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ సిరిసిల్ల మున్సిపల్ కార్మికులను కూడా మరి కార్మికులను పర్మనెంట్ చేసి ఇతర సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి కరోనా నేపథ్యంలో మరి రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఈ కరోనా కేసులకు సంబంధించి మరి కార్మికులు రైతులు రాజుగా చూడాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ రైతులకు సాగునీరు అందించడమే ప్రథమ కర్తవ్యంగా ప్రాజెక్టును నిర్మాణం చేపట్టడం జరిగిందని జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి తెలిపారు. బుధవారం గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు సూచన మేరకు నిమ్మపల్లిలో నిర్మిస్తున్న లిఫ్ట్ 3 పంప్ హౌస్ ఎడమ కాలువ పనులను జడ్పీ చైర్పర్సన్ పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ రైతు పక్షపాతిగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. మల్కాజ్పేట రిజర్వాయర్ నుంచి ములవాగులోకి నీరు పంపడానికి ఎమ్మెల్యే రమేష్ బాబు గారి కృషితో కాలువ పనులు ప్రారంభమయ్యాయన్నారు. నిమ్మపల్లిలో నిర్మిస్తున్న లిఫ్ట్ 3 పంప్ హౌస్ పనులను పర్యవేక్షించారు. ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. మల్కాపేట రిజర్వాయర్ నిమ్మపల్లి ములవాగులో నీరు పంపడంతో కోనరావుపేట మండలం సస్యశ్యామలం కాబోతోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో కాలంతో పని లేకుండా కాలువల ద్వారా వ్యవసాయం చేసుకునే రోజులు రాబోతున్నాయని తెలిపారు. వీరి వెంట ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సర్పంచ్ కదిరే శ్రీనివాస్, సెజ్ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాఘవరెడ్డి, కోలనూరు ప్యాక్స్ చైర్మన్ రామ్మోహన్ రావు, రైతు బంధు సమితి మండల కన్వీనర్ ప్రతాప్ రెడ్డి, ఉప సర్పంచ్ దొంతరవేణి శ్రీనివాస్ గౌడ్, సాగునీటి పారుదల శాఖ జేఈ సత్యనారాయణ, సంబంధిత కాంట్రాక్టర్లు ఉన్నారు. విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, కోవిడ్ ప్రభావంతో విద్యను ఆపకూడదనే ఉద్దేశంతోనే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా ప్రజా పరిషత్తు చైర్మన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి పేర్కొన్నారు. బుధవారం సిరిసిల్ల పట్టణంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో జిల్లా అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య, జిల్లా విద్యాధికారి రాధాకిషన్తో కలిసి విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని తెలిపారు. కోవిడ్ ప్రభావంతో పాఠశాల పునః ప్రారంభానికి ఇంకా సమయం పడుతుందని, విద్యార్థులు చదువులో వెనకబడకుండా నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ ఆలోచన చేసిందని తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుందని తెలిపారు. ఒకే రోజు విద్యార్థులందరూ కాకుండా ఒక్కో తరగతికి ఒక్కో రోజు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్దేశిత గడువులోగా పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేయాలని ఉపాధ్యాయులను ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రఘుపతి, సెక్టోరల్ అధికారి రామచంద్రరావు, వార్డు కౌన్సిలర్ శ్రీ వెల్దండి దేవదాస్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి భాగ్యరేఖ, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి ఈ పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది. పుస్తకాలు పంపిణీ చేసినాక ప్రతి ఒక్క సబ్జెక్టును ఇంట్రెస్ట్ గా తీసుకొని పోయిన గత సంవత్సరంలో కంటే ఈ సంవత్సరం విద్యార్థులు ఎక్కువ శ్రద్ధ చూపిస్తే, గురువులు చెప్పిన దానికంటే కూడా మీరు శ్రద్ధ చూపిస్తే కూడా మీకు చదువు చక్కగా రాగలుగుతుంది. కాబట్టి ఏదన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఏ సబ్జెక్టు డౌట్ ఉన్న వాళ్ళు కూడా ఆ క్లాస్ టీచర్ని అడిగి తెలుసుకొని
చక్కగా చదువుకోవాలని, ఎందుకంటే పిల్లలు భవిష్యత్తులో రానున్న కాలంలో భవిష్యత్ పిల్లలదే కాబట్టి పిల్లలు వెనుకబడొద్దని గురువుల ఆలోచన కాబట్టి గురువుల ఆలోచన మేరకు మన ప్రభుత్వ ఆలోచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శ్రద్ధ తీసుకుంటున్నారు. మన విద్యాశాఖ మంత్రి గారు కూడా సబితా ఇంద్రారెడ్డి గారు కూడా ఈ విద్య మీద చాలా ఆలోచనలు చేయబడుతున్నాయి కాబట్టి ఎందుకంటే స్టార్ట్ చేస్తే ఈ కరోనా మహమ్మారి పిల్లలు కాబట్టి ఈ సోషల్ డిస్టెన్స్ ఎలా మెయింటైన్ చేస్తారో అని ఒక భయం ఉంది కాబట్టి ఎందుకంటే ఈ పుస్తకాలు పంపిణీ ఇళ్లలోనే చదువుకోవాలని పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇందాక మన భాగ్యరేఖ టీచర్ గారు చెప్పినట్టు డీఓ గారు చెప్పినట్టు మనము చక్కగా చదువుకొని అన్ని సంవత్సరాల కంటే ఈ విద్యా సంవత్సరం ఈ సంవత్సరం విద్యార్థులు ముందుండాలి. మన జిల్లా రాష్ట్రంలో మన జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యలో కూడా ముందుండాలని కోరుకుంటూ జై తెలంగాణ. రేపు గురువారం రోజున ఉదయం 10:30 నిమ్మపల్లిలో గొర్రెల మేకల కాపర్లకు ఉపాధి హామీ పథకం ద్వారా 60 సామూహిక గొర్రెల మేకల షెడ్డుల నిర్మాణ కార్యక్రమంలో గౌరవ జడ్పీ చైర్పర్సన్ పాల్గొని భూమి పూజ చేయనున్నట్లు జిల్లా పరిషత్ అధికారులు తెలిపారు. ఇవి ప్రవర్తన వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో మళ్లీ కలుద్దాం.